దర్శి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళితులపై దాడులను అరికట్టాలని కోరుతూ కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ శుక్రవారం నాడు జరిగిన పెద్దారవీడు మండలం మద్దకట్ట గ్రామంలో దళితుడైన తంగిరాల జార్జిపై దాడి చేసి గాయపరిచిన ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని, దళితులకు రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అమలు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం దర్శి తహసీల్దార్ వరకుమార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. భారత రాజ్యాంగంలో ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం దళితులకు రక్షణ కల్పించాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లరిబ్బనతో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులపై జరుగుతున్న దారులు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కనుగొనపాలెం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం విద్యాశాఖ మంత్రి రాజమౌళి సురేష్ గారి నియోజకవర్గంలో అక్కడున్న గ్రామ ప్రతిందారులు పెట్టి దళితులపై దారులకు తెగబడుతూ ఉన్నారు. మార్కాపురం డిఎస్పీ గారు తక్షణమే వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేసి ముద్దాయిలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా చేయని పక్షంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అందుకోసమని ఈరోజు రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతూ ఉంది. ప్రత్యేకించి కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ తీసుకొని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ తూర్చే తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అందుకోసం ఈరోజు మన జిల్లాలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన దళితులపై దాడులను పోరాటుకోవడమైనటువంటి ఘటన కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని